నాకు ఈ అవకాశం ఇచ్చిన రక్షణ శుభార్త ఛానల్ బ్రదర్ వెంకటేష్ గారికి నా హృదయపూర్వక వందనాలు. ఈ యొక్క ప్రసారాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు 2000 సంవత్సరాల ముందు మనందరికీ విజయవంతమైన జీవితాన్ని ఇవ్వటకు ఆయన తనని తాను అర్పించుకున్నాడు, తనని తానే ఆ సిలువలో సమర్పించుకున్నాడు. కానీ చాలామంది మనం విజయవంతమైన జీవితము జీవించలేకపోతున్నాం, విజయవంతమైన జీవితం జీవించలేక పడిపోతున్నాం. కానీ మనం బైబిల్లో చూసినట్లయితే అనేక మంది విజయవంతమైన జీవితం జీవించిన వాళ్ళు ఉన్నారు. అందువల్ల దేవుడు నాతో మాట్లాడిన విషయం ఏమిటంటే, ఆ విజయవంతమైన జీవితం జీవించిన బైబిల్లోని కొందరు వ్యక్తులు వాళ్ళ జీవితంలో గురించి మనం తెలుసుకుందాం. వాళ్ళందరిలో ముఖ్యమైన వ్యక్తి దావీదు. ఎందుకంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో ఎప్పుడు తను జయిస్తూనే వెళ్ళాడు. ఏ యుద్ధము చేసినా, ఎక్కడికి వెళ్ళినాను, ఏ రాజ్యంలో అడుగుపెట్టినను, జయిస్తూనే వెళ్ళాడు. ఒక బెత్షెబ విషయంలో తప్పక దేవుడు చెప్పినట్టు అతను సమస్త విషయంలో జయిస్తూనే వెళ్ళాడు. కాబట్టి దావీదు జీవితంలోని విజయ రహస్యములు మనం తెలుసుకోగలిగినట్లయితే, మనము కూడా మనం ఎదుర్కొనే సమస్యలు, మనం ఎదుర్కొనే కష్టాలు, మనం ఎదుర్కొనే పరిస్థితుల్లో ఏ విధంగా జయించవచ్చు అని మనం నేర్చుకునవచ్చు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దాని కొరకు మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని నేను చూపించాలనుకుంటున్నాను. అందుకొరకు మొదటి సామెయేలు గ్రంథము 17వ అధ్యాయము తిందాం. మొదటి సామెయేలు గ్రంథము 17వ అధ్యాయంలో మనము చూసినట్లయితే, ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకందరికీ తెలిసిన ఒక సుపరిచితమైన కథ, దావీదు గోలియాతు కథ. మనందరికీ తెలిసిన కథనే అది. మనం ఎన్నోసార్లు వాక్యములు కూడా విని ఉంటాం, అనేకమైన పాటలు విని ఉంటాం, అనేకమైన కథలు విని ఉంటాం. కానీ దేవుడు ఈరోజు ఒక ప్రత్యేకముగా ఈ యొక్క కథ ద్వారా మనతో మాట్లాడాలి అని నేను కోరుకుంటున్నాను. ఇశ్రాయేలీయులకు ఫిలిస్తీయులకు యుద్ధము జరిగిన ఆ కాలంలో గోలియాతు అనే ఒక యుద్ధ వీరుడు వచ్చి ఇశ్రాయేలీయులను సవాలు విసిరాడు. మీరు ఎవరైనా యుద్ధం చేయగలిగిన వాళ్ళు ఉంటే వచ్చి నాతో యుద్ధం చేసినట్లయితే, మేమందరం మీకు నన్ను ఉద్యమం చేసి గెలిచినట్లయితే నేను మీకు బానిసలం అవుతాం, ఆ విధంగా కాకపోతే మీరు మాకు బానిసలు కావాలని సవాలు విసిరాడు గోలియాతు. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ సమయంలో దావీదు గొర్రెలు కాస్తుండగా వాళ్ళ నాన్నగారు దావీదుని పిలిచి, నువ్వు వెళ్ళి మీ అన్నలకు రొట్టెలు ఇవ్వు, వాళ్ళు ఇశ్రాయేలు తరపున యుద్ధం చేస్తున్నారని చెప్పారు. అప్పుడు దావీదు రొట్టెలను తీసుకొని వచ్చి వాళ్ళ అన్నలకి యుద్ధానికి వచ్చాడు. కానీ రొట్టెలు ఇవ్వడానికి వచ్చిన దావీదుకు ఆ యుద్ధంలో జరుగుతున్న పరిస్థితులు, అక్కడ ఉన్న సమస్యలు తెలియవచ్చింది. అక్కడ గోలియాతు వాళ్ళకి ఏ విధంగా సవాలు విసిరాడు, ఏ విధంగా గోలియాతు వాళ్ళని ఇబ్బంది పరుస్తున్నాడు అని దావీదు అక్కడ చూశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా దావీదు గోలియాతు సవాలు విసిరేటప్పుడు విన్నాడు. విన్న తర్వాత ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎందుకు దేవుని సైన్యాన్ని ఎదురిస్తున్నాడు, దేవుని సైన్యాన్ని తృణీకరిస్తున్నాడు, కాబట్టి వీనిని నేను యుద్ధంలో గెలుస్తాను అని దావీదు అన్నాడు. అయితే యుద్ధంలో గెలిస్తే నాకేం దొరుకుతుందని అన్నప్పుడు, సౌలు రాజు తన కుమార్తెను, అది మాత్రమే కాదు రాజ్య అర్ధభాగాన్ని ఇస్తాడు అని వింటాడు. ఆ తర్వాత సౌలు దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా మాట్లాడిన తర్వాత సౌలు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి దగ్గర సౌలు దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా దావీదు, నేను యుద్ధంలో చేస్తానని అంటాడు. అప్పుడు సౌలు రాజు అంటాడు, ఎవరూ అతనితో యుద్ధం చేయడానికి ముందుకు వెళ్ళలేదు, నువ్వు ఎలాగా వెళ్ళగలుగుతావు, రాజైన నేను కూడా వెళ్ళలేదు, నువ్వు ఎలా వెళ్ళగలుగుతావు అన్నప్పుడు దావీదు అంటాడు 34వ వచనం 35 36వ వచనంలో, నేను గొర్రెల్ని కాసేటప్పుడు ఒకసారి సింహం ఒకసారి ఎలుగుబంటి వచ్చింది, వచ్చినప్పుడు నేను వాటిని జయించాను, ఈ సున్నతి లేని ఫిలిస్తీయులు కూడా వాటిలో ఒకటి వంటి వాడి అని చెప్పి యుద్ధానికి వెళ్ళి, మన అందరికీ తెలిసిన కథ కాబట్టి నేను చిన్నగా చెప్తున్నాను, యుద్ధానికి వెళ్ళి ఆ రాయిని తీసుకొని ఒకే ఒక రాయితోటి గోలియాతుని చంపి తర్వాత అతని తల నరికి వచ్చేస్తాడు. ఇదందరూ మనకు తెలిసిన కథనే ప్రేమైన దేవుని బిడ్డలారా. కానీ ఈ కథలో మూడు ముఖ్యమైన విషయాలు మీకు నేను చెప్పాలనుకుంటున్నాను, మూడు ముఖ్యమైన విషయాలు. మొదటి విషయం, అందరూ గోలియాతుని చాలా పెద్దగా చూశారు, చాలా గొప్పగా చూశారు. గోలియాతు చాలా బలవంతుడు, చాలా గొప్పవాడు, పెద్దవాడు అని చూశాడు. కానీ దావీదు మాత్రం గోలియాతుని చిన్నగా చూశాడు. గోలియాతుని ఇశ్రాయేలు ప్రజలందరూ, సౌలు అందరూ ఒక పెద్ద సమస్యగా చూసినప్పుడు దావీదు గోలియాతుని ఒక చిన్న సమస్యగా చూశాడు. ఎలాగంటే 34వ వచనం చూసినప్పుడు గోలియాతుని దావీదు ఒక జంతువులాగా చూశాడు, ఒక సింహంలాగా, ఒక ఎలుగుబంటిలాగా, తాను చంపిన సింహంలాగా, తాను చంపిన ఎలుగుబంటిలాగా చూశాడు. అంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన కష్టాలలో మనం జయించాలంటే మొదటి పాయింట్ ఏంటిదంటే, మన సమస్యలను మనము చిన్నగా చూడాలి. మొదటిగా సమస్యలు పెద్దగా చూస్తే అది పెద్దగానే అనిపిస్తుంది, కానీ సమస్యలు మనం చిన్నగా చూసినప్పుడు, ఆ సమస్యలు చిన్నగా కనిపించినప్పుడు దాన్ని జయించే శక్తి మనకు దొరుకుతుంది. ఇశ్రాయేలందరూ గోలియాతుని పెద్దగా చూశారు కాబట్టి భయపడ్డారు, పెద్దగా చూపి చూసిన వల్ల భయపడి పారిపోయారు. ఉదాహరణకు ఒక తెల్ల కాగితంలో ఒక మనము ఒక పెన్ను ఒక ఫుల్ స్టాప్ పెట్టామంటే, ఆ ఫుల్ స్టాప్నే చూస్తూ ఉన్నామంటే ఆ ఫుల్ స్టాప్ పెద్దగా కనిపిస్తుంది మనకు.
అదేవిధంగా సమస్యని చూస్తూ 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 ఉంటే సమస్య పెద్దగా కనిపిస్తుంది. కానీ దావీదు చేసింది ఏంటంటే సమస్యని చూడలేదు, దేవుణ్ణి చూశాడు. కాబట్టి ప్రేమైన దేవుని ద్వారా దేవుని చూశాడు కాబట్టి అతనికి ఎదురుగా ఉన్న సమస్య చిన్నగా కనిపించింది. మనం కూడా దేవుని చూసినట్లయితే ఎంత పెద్ద సమస్య అయినా కానీ చిన్నగా కనిపిస్తుంది. మిగిలిన ఇస్రాయేల్ ప్రజలందరూ సమస్యని చూశారు, వాళ్ళు దేవుని చూడలేదు. కాబట్టి మనము కూడా దావీదు జీవితం నుంచి నేర్చుకునవచ్చు. మొదటి పాయింట్ ఏంటిదంటే మనము సమస్యని చూడకుండా సమస్య కంటే పెద్ద దేవుని మనము చూడాలి. రెండవ పాయింట్, ప్రేమైన దేవుని బిడ్డలారా, దావీదు ఆ యొక్క గోలియాతుని చిన్నగా చిన్నగా చూశాడు. నేను చెప్పిన ఒక జంతువు లాంటి వాడే ఈ యొక్క గోలియాతు. నేను 2 సార్లు చంపిన జంతువులు ఎంతో బలమైనవో అంత బలమే వీడికి కూడా ఉంది, అంటే నా వల్ల వీడిని చంపడం సాధ్యము అని దావీదు అక్కడ చెప్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అంటే ఆ గోలియాతు యొక్క శక్తిని చిన్నగా చేసి చూశాడు. మనము కూడా మనల్ని బాధపడుతున్న సాధారణ క్రియలను, కష్టాలని, సమస్యలను చిన్నగా చూసినప్పుడు ధైర్యం వస్తుంది మనకి. రెండవ పాయింట్ ఏంటంటే ఆ విధంగా మనకి ధైర్యం వచ్చినప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా మన భయం అంతా తొలగిపోతుంది. భయం తొలగిపోయినప్పుడు మనం వెళ్ళి యుద్ధము చేస్తాం, మనం వెళ్ళి పోరాడతాం, మనం వెళ్ళి కష్టపడతాం. హల్లెలూయా. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా మొదటిగా మన సమస్యను చిన్నగా చూడాలి. తర్వాత రెండవదిగా ఆ సమస్యకు మనం భయపడకూడదు. సమస్యకు భయపడితే ఏమవుతుందంటే మనం దాని నుండి పారిపోతాం. కానీ ఆ సమస్యని ధైర్యం ఎదుర్కొన్నప్పుడు మనం దాన్ని జయించగలుగుతాం. ప్రేమైన దేవుని బిడ్డలారా దావీదు ఆ గోలియాతుని చిన్నగా చూశాడు. వాడు ఎంత పెద్దవాడైనప్పటికీ, ఎంత గొప్పవాడైనప్పటికీ, వాని దేవుని ఎదుట వాడు ఎంతైనా చిన్నవాడు కాబట్టి చిన్నగా చూశాడు, ఒక చిన్న సమస్యగా చూశాడు. ఆ విధంగా దావీదు చిన్నగా చూసినందువల్ల ఏమైందంటే దావీదు లోపల భయం పుట్టలేదు. ఇస్రాయేల్ ప్రజలందరికీ భయం పుట్టింది. 24వ వచనం 25వ వచనం చూస్తే ఆ యొక్క గోలియాతుని చూసి వాళ్ళు భయంతో వణికిపోయారు. అందువలన వాళ్ళు ఒక అడుగు ముందుకు వేయలేకపోయారు. యుద్ధము చేయాలని ప్రయత్నించాలని కూడా ప్రయత్నించలేదు వాళ్ళు. కాబట్టి భయం అనేది మన జీవితంలో ప్రయత్నించకుండా ఆపివేస్తుంది. నీ వల్ల జరిగే పనే, కానీ భయం వల్ల నువ్వు చేయలేవు ఆ పనిని. నీ వల్ల సాధించగలిగిన ఒక పనే, కానీ భయం వల్ల నువ్వు చేయలేవు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా భయం అనేది జనులను ఆపివేస్తుంది. ప్రజలను అభివృద్ధి వైపుకు వెళ్లకుండా భయం అనేది ఆటంకపరుస్తుంది. కాబట్టి మనం ఆ భయంని జయించాలి. మొదటిగా సమస్యను చిన్నగా చూడాలి, రెండవదిగా ఆ భయాన్ని మనము జయించాలి. మూడవ పాయింట్, ప్రేమైన దేవుని బిడ్డలారా దావీదు అక్కడికి ఎందుకు వెళ్ళాడంటే రొట్టెలు ఇవ్వడానికి మాత్రమే వెళ్ళాడు. అతనికి అక్కడ యుద్ధము జరుగుతుందని తెలుసు, కానీ ఈ విధంగా సవాలు వస్తుంది, నేను వెళ్ళి ఒక ఫిలిస్తీన్తో యుద్ధం చేయాల్సిన ఒక పరిస్థితి వస్తుందని దావీదు ఎప్పుడు ఊహించలేదు. కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా దావీదు అక్కడికి వెళ్ళి వాడు ఆ విధంగా ఈ దేవుని నామమును దూషించుతున్నప్పుడు దావీదు వెళ్ళి ఏది ఆలోచించకుండా సౌలుతో మాట్లాడి యుద్ధము చేయడానికి సిద్ధపడ్డాడు. అంటే మూడవ పాయింట్, ప్రేమైన దేవుని బిడ్డలారా మనకు సిద్ధపాటు అనేది కావాలి. ఎల్లప్పుడూ సిద్ధపడి మనం ఉండాలి. ఏ సమయంలోనైనా మనం సిద్ధపడి ఉండాలి. మనకు ఎప్పుడు సమస్యలు వస్తావో తెలియదు, ఎప్పుడు కష్టాలు వస్తావో తెలియదు, ఎప్పుడు శత్రువు మనని ఎదిరించాలి, ఎప్పుడు పోరాటం తీసుకొని వస్తాడో అని మనకు తెలియదు. కానీ మనం ఎప్పుడు సిద్ధపడి ఉన్నవారం అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి ఇబ్బంది అయినా, ఎటువంటి ఆటంకమైనా మనం ఖచ్చితంగా జయించవచ్చు. హల్లెలూయా. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా సిద్ధపాటు అనేది మనకు చాలా అవసరం. మనం సిద్ధ దావీదు యుద్ధానికి ఏ విధంగానో మనకు చూస్తున్నట్లయితే అంతకుముందు దావీదు యుద్ధం తెలిసిన వాడు కాదు, దావీదు యుద్ధము చేసిన వాడు కాదు. కానీ ఈ యొక్క అధ్యాయంలో చూస్తుంటే నేరుగా వచ్చి యుద్ధము చేస్తున్నారు. అంటే అర్థం ఏంటిది, దావీదు ఎప్పటి నుండో సిద్ధపడి ఉన్నాడు. 16వ అధ్యాయంలో దావీదును దేవుడు ఒక రాజుగా అభిషేకిస్తాడు. దావీదును దేవుడు రాజుగా అభిషేకించిన అప్పటి నుండి దావీదు ఒక రాజునిక అభిషేకంతో సిద్ధపాటుతో ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ సిద్ధపాటు అనేది మనకు కావాలి. కాబట్టి 3 విషయాలు మనము దావీదు జీవితం నుండి నేర్చుకోవచ్చు. ఏంటిదంటే మన సమస్య ఎంత పెద్ద అయినను ఆ సమస్యను మనం చిన్నగా చూడాలి, చిన్నగా చూసి రెండవది ఆ సమస్యల నుండి మనము ధైర్యాన్ని తెచ్చుకోవాలి, భయాన్ని పోగొట్టుకొని ధైర్యం తెచ్చుకోవాలి. మూడవది సిద్ధ మనసు అనేది మనకు ఉండాలి. ఈ 3 ఉన్నట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా దావీదు ఈ 3 ఉన్నందువల్లనే దావీదు గోలియాతు లాంటి పెద్ద సమస్యను కూడా ఎదిరించగలిగాడు. మీకు ఈ 3 ఉన్నట్లయితే మీరు ఎటువంటి సమస్యను ఎదిరించగలరు. మీరు ఒక సమస్యని చిన్నగా చూడాలంటే ఏ విధంగా చూడగలుగుతారంటే దేవుని పెద్దగా చూసినప్పుడే సమస్య చిన్నగా కనబడుతుంది.
కాబట్టి మనం ఎప్పుడు దేవుని ధ్యానించే బిడ్డలుగా ఉండాలి. దేవుని ధ్యానిస్తే దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత పెద్దవాడో, ఎంత గనుడో అని మనకు అర్థమవుతుంది. ఆ దేవుని యొక్క గొప్పతనం మన కంటి ముందు ఉన్నప్పుడు ఏ సమస్య అయినా, ఈ లోకంలో ఎంత పెద్ద సమస్యగా అనిపించినా కానీ మనకు అది చిన్న సమస్యగానే కనిపిస్తుంది. అప్పుడు ఆ సమస్యల నుండి జయించడానికి ధైర్యం అనేది మనకు వస్తుంది. ఎందుకంటే పెద్ద దేవుడు మన దగ్గర ఉన్నాడు కాబట్టి. ఆ ధైర్యంలో సిద్ధ మనసు కూడా ఉన్నట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, సాధారణమైన క్రైస్తవ జీవితం మనం జీవించము కానీ విజయవంతమైన క్రైస్తవ జీవితం మనం జీవిస్తాం. మనందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా, ఈ యొక్క వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించండి. అవును రాజా, మా క్రైస్తవ జీవితంలో మేము విజయము సాధించే బిడ్డలుగా మార్చండి. 2000 సంవత్సరాల ముందు మీరు మా కొరకు తండ్రి చనిపోయిన ఒక మరణము, అది వ్యర్థమైనది కాదు, కానీ మేము జయించాలి అని మీరు చనిపోయారు ప్రభా. మీరు మేము జయించాలని మీరు పునరుద్ధారణై తిరిగి లేచారు ప్రభా. కాబట్టి దావీదు జీవితం నుండి మేము నేర్చుకున్న ఈ 3 పాఠాలు, ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరూ తండ్రి వాళ్ళ జీవితంలోనికి ప్రభా నేర్చుకొని వాళ్ళ జీవితంలో విజయవంతమైన జీవితం, ఎటువంటి వ్యాధులైనను, ఎటువంటి రోగాలైనను, ఎటువంటి అప్పుల సమస్యలైనను, ఎటువంటి బాధలైనను అన్నిటినీ జయించే బిడ్డలుగా మార్చండి. మీ నామానికి మహిమ కలిగించుకొని మీకే మహిమ ఘనత యావత్తు చెల్లిస్తూ నజరైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరితో ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన 2వసారిగా తిరిగి వచ్చేంత వరకు సదాకాలం తోడై ఉండడం కాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ప్రేమని దేవుని బిడ్డారా, ఇంతవరకు ఈ వాక్యాన్ని చూసినందుకు మీ అందరికీ నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇంకా ఇటువంటి అనేకమైన వాక్యాలు మీరు వినాలి అంటే ఈ రక్షణ సువార్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక మందికి తెలియనట్లుగా చేయండి. దేవుని చిత్తం అయితే ఇంకొకసారి మీ అందరి ముందు వచ్చి వాక్యం చెప్తాను. అందరికీ వందనాలు.